हाई फ्रेंड्स वेलकम टू राइज इवेल मैं एसएससी सीजीएल 2023 नोटिफिकेशन गुरी चुदा एसएससी सीजीएल अंटे स्टाफ सेलेक्शन कमीशन कंबाइंड ग्रेजुएशन लेवल 2023 नोटिफिकेशन इंदो टोटल 7000 प्लस कोर्स मेंशन जरिए फ्रेंड्स एसएससी सीजीएल को अप्लाई करने क्वालिफिकेशन चुदा फ्रेंड्स एज लिमिट 18 टू 30 इयर्स असिस्टेंट ऑडिटर ऑफिसर असिस्टेंट अकाउंट ऑफिसर अच्छे एवरो अप्लाई करो वाले एसेंशियल क्वालिफिकेशन बैचलर डिग्री फ्रम रिकग्नाइज्ड यूनिवर्सिटी और इंस्टिट्यूट बैचलर डिग्री अभी कंपलसरी चुनाव डिजरेबल क्वालिफिकेशन अंटे अडिशनल क्वालिफिकेशन चार्टर्ड अकाउंट्स आर कॉस्ट मैनेजमेंट अकाउंटेंट आर कंपनी सेक्रेटरी आर मास्टर्स इन कॉमर्स आर मास्टर्स इन बिजनेस स्टडीज आर मास्टर्स इन बिजनेस एडमिनिस्ट्रेशन फाइनेंस आर मास्टर्स इन बिजनेस इकोनॉमिक्स इंदो एदो दांट्लो डिग्री कंप्लीट चेसि उंडाली इदि अडिशनल क्वालिफिकेशन जूनियर स्टैटिस्टिकल ऑफिसर वच्चेसी बैचलर डिग्री इन एनी सब्जेक्ट फ्रम ए रिकग्नाइज्ड यूनिवर्सिटी बैचलर डिग्री अनेदी कंप्लीट चेसि उंडाली विथ एट्लीस्ट 60% मार्क्स इन मैथमेटिक्स एट 12th स्टैंडर्ड लेवल ఇంటర్లో మ్యాథమెటిక్స్ లో 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఆర్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గానే ఉండాలి ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ ఈ రెండు పోస్టులు తప్ప ఆల్ అదర్ పోస్ట్ మిగతా అన్ని పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు బట్ ఆగస్ట్ 1 కల్లా వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఉండాలి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 3rd April 2023 3rd April నుంచి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd May ఈ 3rd May లోపు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఉండాలి ఆన్లైన్ ఫీ కూడా 3rd May లోపు చేసి ఉండాలి లాస్ట్ డేట్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ ఛానల్ అంటే ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ లో ఫీ పే చేయరో లేదా వాళ్ళకి ఫీ పే చేయడానికి అవైలబిలిటీ లేదో వాళ్ళు ఆఫ్లైన్ చలాన్ అనేది జనరేట్ చేసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో చలాన కట్టేసి ఆ చలాన కట్టినట్టు ఒక రిసిప్ట్ ఇస్తాడు ఆ రిసిప్ట్ మీద నెంబర్ వచ్చేసి ఎస్ఎస్సి అప్లికేషన్ లో ఫిల్ చేసేస్తే వాళ్ళు ఫీ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 4th May లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన ద్వారా లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 5th May లోపు చలాన ద్వారా పేమెంట్ అనేది పే చేసి ఉండాలి టైర్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి 14th జూలై నుండి 27 జూలై వరకు జరుగుతాయి టైర్ 2 వచ్చేసి ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్ టు బి నోటిఫై లేటర్ నెక్స్ట్ ఈ సెలక్షన్ ఎస్ఎస్సి సీజీఎల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది రెండు ఫేజ్లో జరుగుతుంది ఒకటి టైర్ 1 రెండు టైర్ 2 టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఈ రెండు టైర్ 1 టైర్ 2 అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్లోనే జరుగుతుంది ఆన్లైన్లోనే జరుగుతాయి ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 జరుగుతుంది ఈ టైర్ 2లో మూడు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మొత్తం టైర్ 2లో పేపర్ 1 అనేది కంపల్సరీగా రాయాలి పేపర్ 2 వచ్చేసి ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది పేపర్ 3 వచ్చేసి ఓన్లీ ఫర్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్కి లేదా అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ టైర్ 1 సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్ టైర్ 1 సిలబస్ వచ్చేసి 22 to 25 questions 50 marks జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 50 marks ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 questions 50 marks జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks టోటల్ 100 questions 200 marks టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes 20 minutes ఎక్స్ట్రా ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఎవ్రీ ఒక క్వశ్చన్కి ఒక క్వశ్చన్ రాంగ్ అయిందంటే హాఫ్ మార్క్ అనేది రైట్ అయిన నోట్లలో పోవడం జరుగుతుంది అంటే ఎవ్రీ 2 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెగిటివ్ మార్క్స్ ద్వారా నెక్స్ట్ టైర్ 2 సిలబస్ వచ్చేసి టైర్ 2 సిలబస్ వచ్చేసి 3 సెక్షన్లో 2 సీజన్గా చేశారు అందులో సెక్షన్ 1 వచ్చేసి మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 మాడ్యూల్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ 30 questions 90 marks మాడ్యూల్ 2 వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 questions 90 marks ఇది టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour నెక్స్ట్ సెక్షన్ 2లో వచ్చేసి మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 questions 135 marks మాడ్యూల్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 questions 75 marks దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour సెక్షన్ 3లో వచ్చేసి మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 20 questions 60 marks దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 15 minutes సెక్షన్ 2లో మాడ్యూల్ 2 వచ్చేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఇది క్వాలిఫింగ్ నేచర్ ఓన్లీ 15 minutes 2000 కీస్ అనేవి ఉంటాయి ఆల్ఫాబెటికల్ కీస్ ఉన్నాయి కదా ఆ 2000 కీస్ అనేవి ఉంటాయి అది 15 మినిట్స్లో టైప్ చేసేయాలి
ఎవరైతే టాప్ చేయరో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ 1 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ టైప్ 2 పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్. పేపర్ 3 జనరల్ స్టడీస్ ఫైనాన్షియల్ 80 మార్క్స్, ఎకనామిక్స్ వచ్చేసి 120 మార్క్స్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 అవర్స్. ఇందులో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఎవరీ 1 క్వశ్చన్కి హాఫ్ మార్క్స్, 1 రాంగ్ ఆన్సర్కి హాఫ్ మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.